చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్పీబీఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు కార్తీక్, శ్రీనివాసులు, గురుచంద్ర, ఈశ్వర్, రామ్ ప్రసాద్ అనే విద్యార్థులు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ తరపున మొట్టమొదటిసారిగా జిల్లా స్థాయిలో జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రదర్శన చేశారు. వీరు ఈ నెల 4వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్టేట్ ఆర్గనైజ్ కమిషనర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో చిత్తూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ మైదానంలో నిర్వహించబడిన స్వతంత్ర దినోత్సవ శిక్షణా శిబిరంలో శిక్షణ పొంది 73వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కవాతు చేయడం జరిగింది. అందుకు గాను వారికి జిల్లా కలెక్టర్ చే జారీ చేయబడిన ప్రశంసా పత్రాలు సన్మాన సభలో విద్యార్థులకు అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాసుదేవరావు మాట్లాడుతూ విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించడానికి ఇలాంటి శిక్షణా కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తాయని, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు మన దేశ సేవలను ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని కోరారు. పాఠశాల స్కౌట్స్ మాస్టర్ మాట్లాడుతూ, ఇక మీదట ప్రతి సంవత్సరం మన పాఠశాల నుండి విద్యార్థులు జిల్లాలో జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీరామకృష్ణమూర్తి, సురేష్, శివకుమార్, జ్ఞానశేఖర్, సావిత్రి, శ్రీదేవి, జయశ్రీ, ప్రతాప్ రెడ్డి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి 9వ తరగతి చదివేటువంటి 5 మంది విద్యార్థులు 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు సుమారు 11 రోజుల పాటు జిల్లా చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. జిల్లా స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ అయినటువంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వీరందరూ కూడా శిక్షణ పొంది అక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. ఫస్ట్ టైం మన పాఠశాల నుంచి వీళ్ళు పార్టిసిపేట్ చేయడం మాకందరికి కూడా చాలా గర్వంగా ఉంది. ఈ సందర్భంగా వీరికి డీఈఓ పాండురంగస్వామి గారి చెట్ల మీదుగా నిన్నటి రోజున సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము మా పాఠశాలలో వీరిని సత్కరించడం జరుగుతుంది. ఏదైనా గడిగరా, ఎక్కువ దోషం కావాలి రా.